తాజా 30 ప్రజల సొమ్మును దోపిడీ చేస్తున్న అవినీతి పరులకు కొందరు వైకాపా ఎమ్మెల్యేలు అండగా నిలుస్తున్నటువంటి సంచలన ఆరోపణలు వినబడుతున్నాయి. పోలీసు వర్గాలు అవినీతి నిరోధక శాఖ క్రిటింగ్ బెట్టింగులతో జనాలు కొల్లబడుతున్న బుక్కీలకు నెల్లూరు జిల్లా వైకాపా ఎమ్మెల్యే కోటంరెడ్డి సిరెడ్డి అండగా నిలుస్తున్నారని ఆ జిల్లా ఎస్పీ ఇచ్చిన నివేదిక ఆధారంగా విషయం బయటపడింది. నిన్న అనంతపురం జిల్లాలో వైకాపా ఎమ్మెల్యే విశ్వేశ్వర రెడ్డి అన్న కుమారుడు కాంట్రాక్టర్కి డబ్బు కోసం కిడ్నాప్ చేయడం, తర్వాత ఏసీబీ కేసులో దర్యాప్తు గురించి గుంటూరు జిల్లా మంగళగిరి వైకాపా ఎమ్మెల్యే ఆర్ రామకృష్ణారెడ్డి పాత్ర వెలుగులోకి రావడం సంచలనం సృష్టిస్తోంది. రాజధాని ప్రాంతంలో అత్యంత అవినీతిపరుడుగా ఆరోపణలు ఉన్నటువంటి పోలీసు అధికారి దుర్గాప్రసాద్పై గతేడాది జనవరిలో ఏసీబీ ఆదాయానికి మించిన అప్సు యొక్క కేసు నమోదు చేసింది. ఏసీబీకి ఫిర్యాదులు అందడంతో ఏసీబీ డీఎస్పీ ఆర్పి ఠాగూర్ సెంట్రల్ ఇన్వెస్టిగేషన్ యూనిట్ని రంగంలో దించారు. దర్యాప్తులో భాగంగా తూళ్లూరు ప్రాంతంలో కొన్ని స్థిరాస్తులు ఇతరుల పేర్లతో ఉన్నటువంటి విషయాలు బయటపడ్డాయి. ఆరా తీయగా డిఎస్సి బినామీల్లో మంగళగిరి వైకాపా ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి భార్య ఉన్నట్టు తెలుస్తోంది. ఎమ్మెల్యే భార్య పేరుతో ఉన్నటువంటి ఆస్తి పత్రాలు డిఎస్పీ ఇంట్లో లభించడంతో ఏసీబీ అధికారులు ఒకసారి షాక్ అయ్యారు. ఈ నెల 22న విజయసాయి రెడ్డితో ఏసీబీ కార్యాలయంలో వచ్చినటువంటి వివరాలు వెల్లడించాలని పేర్కొన్నారు. ఈ విషయమై ఆర్పి ఠాకూర్ను సంప్రదించగా కేసు దర్యాప్తులో ఉన్నందువల్ల ఈ వివరాలన్నీ వెల్లడించలేమని అన్నారు. ఈ విషయంలో దుర్గాప్రసాద్ అనేవాడు ప్రజల్ని పీల్చి విప్పి చేసి లంచాల యొక్క రాసుకోవడానికి పేరు తెచ్చుకున్నాడని చెప్తున్నారు. ఇతని మీద ఇతని ఇంటి మీద రైడ్ జరిగిందని విషయాన్ని తెలుసుకున్నటువంటి దుర్గాప్రసాద్ బాధితులు గుంటూరులో సంబరాలు కూడా చేస్తున్నారు. బాణాసంచా కాల్చి స్వీట్లు పంచుకున్నారు. దీనివల్ల గతంలో ఇబ్బందులు చాలామంది పడ్డారని ఈ విధంగా తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. అలాంటి ఘరానా మోసగాడుగా పేరున్నటువంటి అధికారికి వైకాపా ఎమ్మెల్యే ఆలగ కృష్ణారెడ్డి ఎందుకు సపోర్ట్ చేస్తున్నాడని ఏసీపీ వాళ్ళు కూడా వివరాలు ఆరాధిస్తున్నారు. థ్యాంక్ యూ వ్యూయర్స్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ బటన్ టచ్ చేయండి. తాజా 30 ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ మిత్రులకు షేర్ చేయండి.